నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జవహర్ రెడ్డి గారి పైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే స్పందిస్తున్నారు. మొన్న చూసినట్టయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్పందిస్తే ఈ రోజు కూడా మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్పందించడం జరిగింది. అసైన్డ్ భూముల గురించి ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ స్పందించారు. సో ఈ వ్యవహారం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు జవహర్ రెడ్డి గారి పైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే స్పందిస్తూనే ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న ఒక అధికారులు కూడా స్పందించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఏపీ సిఎస్ మీద ఎందుకు ఇంత ఇన్ని ఫిర్యాదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అని అంటే ఎవరైనా సరే, అక్కడ జవహర్ రెడ్డి ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి, వై ఉన్నాయి, జెడ్ ఉన్నాయి, ఎవరున్నా సరే అది ఒక కీలకమైనటువంటి పోస్ట్. ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యారలల్గా సమాంతరంగా నడిచేటువంటి పోస్ట్ అది. ముఖ్యమంత్రితో సమానం, ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మొత్తానికి హెడ్ ఆయన. ఆయన బాధ్యతలు ఏంటి? చట్టాన్ని కాపాడటం, చట్టాన్ని తయారు చేయటం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ పని. చట్టాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు లెజిస్లేషన్ అయితే కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్. ఎగ్జిక్యూటివ్స్ హెడ్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఎవరు ఇప్పుడు? జవహర్ రెడ్డి. ఈ జవహర్ రెడ్డే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చట్టాన్ని ధిక్కరిస్తున్నాడు. చట్టాన్ని ధిక్కరిస్తూ ఆయన భూములు రిజిస్ట్రేషన్కి పాల్పడ్డారనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. చట్టాన్ని ధిక్కరించినటువంటి ఎవరైనా సరే, చీఫ్ సెక్రటరీ అయినా సరే, మామూలు పౌరుడైనా సరే శిక్షార్హుడు, ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే అనేది ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ చెప్తున్నటువంటి మాట. ఆయన ట్వీట్ చేశారు, పివి రమేష్ ఆయన సీనియర్ ఐఏఎస్, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేశారు, ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు, ఆయనకు అన్నీ తెలుసు. పైగా ఆయనకి ఈ ఏవైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ అసైన్ ల్యాండ్స్ గురించి కానీ, ఇనాం భూముల గురించి కానీ, దేవాదాయ భూముల గురించి కానీ, గ్రామ కంటాల గురించి కానీ, వీటన్నిటి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన ట్వీట్ చేశారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చట్టానికి విరుద్ధంగా జీవో నెంబర్ 596ని తీసుకొచ్చి పేదల భూములను లాక్కుంటున్నాడు, కాబట్టి ఆ జీవోను రద్దు చేసి ఆ రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పి ట్వీట్ చేశారు ఆయన. ఒక రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్లు ఆల్మోస్ట్ ఇప్పటికే చెప్పుకోదగ్గ నీతివంతమైనటువంటి విధులు నిర్వహించినటువంటి వాళ్ళు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు ఇప్పటికీ. ఒకళ్ళు శర్మ గారు, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ వైజాగ్, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యి ఏకంగా గవర్నర్కే లెటర్ రాశారు. లెటర్ రాసి, లెటర్ కాదు, కంప్లైంట్ అది అసలు వాస్తవంగా. ఆయన సోన్సో ఆఫీసరు ఈ విధంగా కొన్ని 100 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు బినామీ పేర్ల మీద, వాళ్ళని జియో 596 596ని బేస్ చేసుకొని రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ రిలాక్సేషన్ ఇచ్చి కొన్ని భూములు 22A కింద నుంచి తొలగించేసి ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అని చెప్పి ఆయన గవర్నర్ కంప్లైంట్ చేశారు. గవర్నర్ కూడా పరిశీలిస్తున్నారు. నజీర్ గారు గవర్నర్ అక్కడ. సో ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయనకి తెలుసు, చట్టాలు తెలుసు, ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇంతమంది పరిశీలిస్తున్నప్పటికి కూడా జవహర్ రెడ్డి అడ్డగోలుగా బినామీ పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నాడు భూముల్ని, అసైన్డ్ భూముల్ని. అసైన్డ్ భూములు అంటే ఎవరికి ఇస్తారు? భూమి లేనటువంటి పేదలకు ఇచ్చేది వంటిది అసైన్డ్ భూములు. భూమి లేనటువంటి వాళ్ళకి అప్పుడో 1953లో ఇచ్చినటువంటి భూములు ఇప్పటికీ కూడా పేదల దగ్గర ఉన్నాయి. వాళ్ళేదో ఎకరో అరెకరమో లేకపోతే 2 ఎకరాల్లో వాళ్ళు చేసుకుంటూ, కల్టివేట్ చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవటం, జగనన్న కాలనీలు అని పెట్టారు ఆ మధ్యకాలంలో. ఆ జగనన్న కాలనీలు పెట్టి ఏం చేశారు? ప్రభుత్వం దగ్గర భూములు లేవు, అసైన్ భూములు తీసేసుకుందాం అని చెప్పేసి ఈ జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చి పేదల దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకి తీసుకొని ప్రభుత్వం దగ్గర ఎక్కువ డబ్బులు మళ్ళా తీసుకున్నారు. ఎక్కువ డబ్బులు తీసుకొని లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది. కొన్ని 1000 కోట్ల రూపాయలు కుంభకోణం అని చెప్పి అప్పట్లోనే
ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన ఈ అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడేమో పోలింగ్ జరుగుతుంది, ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది, పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్గా గొడవలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు, ముమ్మర ఏర్పాట్లు. ఆయన చేయాల్సింది ఏంది, చీఫ్ సెక్రటరీగా వీటన్నింటిని పర్యవేక్షించాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారు, అసైన్ భూముల్ని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, ఎవరి పేరు పైన చేయించుకోవాలి అనే బిజీలో ఆయన ఉన్నారు. అధికారులందరినీ ఆయన భూముల రిజిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి భూములు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించాలి, ప్రభుత్వం మారితే మళ్ళా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన గుట్టుచప్పుడు కాకుండా వైజాగ్ వెళ్ళటం లేదా భోగాపురం వెళ్ళటం ఇవన్నీ చేయటం, అక్కడ ఉండేటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులే ముందుకు వస్తున్నారు, ఐఏఎస్ సంఘం రెస్పాండ్ కావట్లా, వాస్తవంగా ఐఏఎస్ సంఘం రెస్పాండ్ కావాలి. బాధ్యతాయుతంగా ఉంటే కనుక ఐఏఎస్ సంఘం, ఈ ఐఏఎస్ సంఘం ఇప్పుడు జవహర్ రెడ్డిని నిలదీస్తూ లెటర్ రాస్తూ, జవహర్ రెడ్డి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, చీఫ్ సెక్రటరీగా ఉంటూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి హోదాలో ఉంటూ ఆ చట్టాన్ని డీవియేషన్ చేస్తున్నారు, చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అని చెప్పి ఐఏఎస్ సంఘమే జవహర్ రెడ్డి మీద లెటర్ రాయాలి. దానికి భిన్నంగా ఐఏఎస్ సంఘమే కామంగా ఉండిపోయింది. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ముందుకు వస్తున్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ముందుకు వచ్చి జవహర్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని బయట పెడుతున్నారు, బయట పెట్టి లెటర్ రాస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, ప్రజల్లో అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఇప్పటికి ఇంకా చాలా అని చెప్పేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పక్కకు కూడా తప్పుకుంటున్నట్టు కూడా మనకు వార్తలు వస్తుంది. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారు భూములు రిజిస్ట్రేషన్ చేయమని, దాన్ని సహకరించినటువంటి వాళ్ళు రేపు బాధ్యులుగా నుంచోవాలి కదా, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఐఏఎస్లు తప్పించుకొని, ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు ఆర్వోలే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి వాళ్ళే మేము కౌంటింగ్ రోజు మేము రాము విధులు నిర్వహించలేమని చెప్పేసి మూకుమ్మడి రాజీనామా చేశారు కదా, ఇదే జవహర్ రెడ్డి కారణంగా వాళ్ళు చెప్తున్నారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో జవహర్ రెడ్డి ఇప్పటికి కూడా ఇలాంటి చేస్తున్నారంటే ఆయన మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పటికే కంప్లైంట్స్ చేశారు, చాలామంది కంప్లైంట్ చేశారు. అయినా కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన్ని బరాయిస్తుందో అర్థం కావట్లేదు. ప్రజలు బరాయించలేకపోతున్నారు, ప్రభుత్వం బరాయించలేకపోతుంది, ప్రభుత్వంలో ఉండే ఉద్యోగ వర్గాలు బరాయించలేకపోతున్నారు ఆయన్ని, మరి ఎందుకు కంటిన్యూ చేస్తుంది ఎన్నికల సంఘము? అది ఇప్పుడు ఎన్నికల సంఘమే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ పివి రమేష్ అలాగే శర్మ ఆయన వాళ్ళిద్దరు కంప్లైంట్ చేశారంటే, ఒకళ్ళు గవర్నర్కి ఇంకోళ్ళు ట్వీట్ చేశారంటే జవహర్ రెడ్డి ఎంత తప్పు చేసి ఉండాలి? ప్లస్ ఇప్పుడు మూర్తి యాదవ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏ గ్రామంలో ఎన్ని అసైన్ ల్యాండ్స్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి చెప్తున్నారు కదా, తన దగ్గర ఆధారాలు ఉన్నాయి రమ్మని చెప్తున్నాడు చీఫ్ సెక్రటరీ, సవాల్ చేస్తున్నాడు జనసేన పార్టీకి సంబంధించిన లీడరు. మరి ఇంక ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే ఆయన అసలు పట్టి పట్టినట్టు ఉన్నాడు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పెద్దగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.